हाय फ्रेंड्स, वेलकम टू मेडिसिन्स तेलुगुलो यूट्यूब चैनल। मनमु पैंटोसेक डी ओका उपयोगालु मरियु साइड एफेक्ट्स एला वाडाली अदि एला पनि चेस्तुंदी इवन्नी तेलुसुकुंदाम। मुंदुगा वीडियोलोकि वेल्लबोये मुंदु मीकु ई वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी, मी फ्रेंड्स कि शेर चेयंडी, मन मेडिसिन्स तेलुगुलो चैनल नि सब्सक्राइब चेसुकोंडी। नेनु मी नुंचि आशिंचेदि ओक लाइक अंड सब्सक्रिप्शन मात्रमे। इप्पुडु मुंदुगा पैंटोसेक डी अने टाब्लेट अनेदि सिप्ला फार्मास्यूटिकल्स अटे सिप्ला कंपनी मैनुफैक्चरिंग दीन प्राइस एमआरपी 126 रुपीस। दीं केमिकल्स मेन रही वन इज डोमपेरिडोन 10 mg अटे 10 mg डोमपेरिडोन उ नैक्स्ट पैंटोप्राजोल 40 mg अटे 40 mg पैंटोप्राजोल उ मरी दीन उपयोग चूसक पैंटोडी अने मेन गैस ट्रबल की वड़ता अंत कड़पो वे मंट ए मंट वे मेन हेसीएल అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ మన స్టమక్లో సెక్రెట్ అవడం వల్ల కడుపులో మంట వస్తుంది। దాని ద్వారా కడుపులో పుండ్లు అంటే అల్సర్స్ అల్సర్స్ వచ్చినప్పుడు ఈ టాబ్లెట్స్ వాడతారు। అలాగే కడుపులో పుండ్లు అంటారు మరియు గ్యాస్ట్రో ఈసోఫాగల్ డిసీజ్ అంటే యాసిడ్ రిఫ్లెక్స్ వీటికి కూడా పాంటోసెక్ డి అనేది వాడతారు। పాంటోసెక్ డి యొక్క దుష్ప్రభావాలు చూసుకున్నట్లయితే ఇవి అందరిలోనూ ఉండవు బట్ కొందరిలో వస్తాయి। అయి ఏంటంటే డయేరియా అంటే లూస్ మోషన్స్ అవడం మరియు కడుపు నొప్పిగా ఉండడం, టాబ్లెట్ వేసుకున్న తర్వాత కడుపు నొప్పిగా ఉండడం మరియు తల నొప్పిగా ఉన్న రావడం ఇవన్నీ జరుగుతాయి। అప్పుడు మీరు డాక్టర్ గారిని సంప్రదించవలసి ఉంటుంది। ఈ పాంటోసెక్ డి టాబ్లెట్స్ అనేవి డాక్టర్ గారి సలహా మేరకు వాడాల్సి ఉంటుంది। లేదా జనరల్గా అల్సర్స్ వచ్చినప్పుడు లేదా కడుపులో మంటకు ఉన్నప్పుడు ఆహారం తీసుకునే ఒక అరగంట ముందు ఖాళీ కడుపుతో ఈ టాబ్లెట్స్ అని వేసుకోవాల్సి ఉంటుంది। ఇప్పుడు మనము ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం। మెయిన్గా దీంట్లో ఉన్న కెమికల్స్ ఇంకా మనం చెప్పుకున్నట్లు ఓన్లీ డోంపెరిడోన్ అండ్ పాంటోప్రాజోల్. డోంపెరిడోన్ అనేది ప్రోకైనెటిక్ అంటారు, అంటే విచ్ వర్క్స్ ఆన్ ద మూమెంట్ ఆఫ్ స్టమక్. అంటే ఈ డోంపెరిడోన్ అనేది మన స్టమక్లో మన కడుపులో ఆహారం ఉంటుంది కదా, ఈ స్టమక్ ఉన్నప్పుడు ఆహారం ఉన్నప్పుడు ఈ స్టమక్లో కదలికలను తీసుకొస్తుంది। స్టమక్లో మరియు ఇంటెస్టైన్లో కదలికలు తీసుకొచ్చి మనం తిన్న ఆహారము ముందుకు జరిగేలా ఫర్దర్ స్టెప్ ఆ ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళేలా ఈ డోంపెరిడోన్ అనేది హెల్ప్ చేస్తుంది। నెక్స్ట్ ఇంకో కెమికల్ వచ్చేసి పాంటోప్రాజోల్. ఈ పాంటోప్రాజోల్ అనేది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ అంటారు, అంటే ఇది మన బాడీలో హెచ్సిఎల్ సెక్రిషన్ని తగ్గిస్తుంది। హైడ్రోక్లోరిక్ యాసిడ్ సెక్రిషన్ తగ్గినప్పుడు మన స్టమక్లో అల్సర్స్ ఫామ్ అవ్వడం తగ్గుతాయి। పాంటోసెక్ డి అనేది ఎవరెవరు వాడకూడదంటే చిన్నపిల్లలు, చిన్నపిల్లలకు పాలిచ్చేవాళ్ళు మరియు ప్రెగ్నెన్సీ ఉమెన్. ఈ పాంటోప్ డి అనేది డాక్టర్ గారి సలహా మేరకే వాడవలసి ఉంటుంది మరియు కిడ్నీ సమస్యలు మరియు రివర్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు డాక్టర్ గారి సలహా మేరకు ఈ మెడిసిన్ వాడుకోవాలి। డాక్టర్ గారి డోసేజ్ మేరకే మరి వారి సలహా మేరకే ఈ మెడిసిన్ వాడాలి, ఓన్గా మాత్రం దయచేసి వాడకండి। మీరు ఈరోజు పాంటోసెక్ డి యొక్క ఉపయోగాలు, కెమికల్ కంపోజిషన్, దాని ప్రైస్ ఎంత, దుష్ప్రభావాలు, అది ఎలా పనిచేస్తుంది, ఎవరెవరు వాడకూడదు, అది ఎలా వాడాలి ఇవన్నీ తెలుసుకున్నారు కదా। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మెడిసిన్స్ తెలుగులో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి। నేను మీ నుంచి ఆశించేది లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే। బోలో భారత్ మాతాకి జై।